మితిమీరిన వేగంతో వాహనాలు నడుపుతూ అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. వీటిని అరికట్టేందుకు జైహో సర్వీస్ ట్రాఫిక్ సర్వీస్ ఆర్గనైజేషన్ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. మీ కుటుంబం మీకోసం ఎదురు చూస్తోంది అనే స్లోగన్తో ఉన్న స్టిక్కర్లను వాహనాలపై అంటించి చైతన్యం నింపుతోంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లీలా అందిస్తారు. లీలా. జైహో సర్వీస్ అండ్ ట్రాఫిక్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఈరోజు విజయవాడలో ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని చేపట్టారు. ఎవరైతే స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నారో, కార్స్ కావచ్చు లేకపోతే బైక్స్ కావచ్చు, వాళ్ళు స్పీడ్గా డ్రైవ్ చేసే వాళ్ళందరికీ కూడా ఒక ట్యాగ్ లైన్తో ఒక మార్క్ని అనేది వాళ్ళకి అతికించడం జరుగుతుంది. ఒక చూడొచ్చు, ఒక స్టిక్కర్ని అతికిస్తున్నారు. ఈ స్టిక్కర్లో ఫ్యామిలీ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ అనేసి అయితే ఉంది. అంటే మీరు సురక్షితంగా మీ ఇంటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మీ ఫ్యామిలీ గుర్తుకు రావాలంటూ ఈ స్టిక్కర్ని అయితే కనుక వాళ్ళకి అతికించడం అయితే జరుగుతుంది. అండ్ ఇంకో స్టిక్కర్లో వచ్చేసేసి మామ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ, అంటే ఇందులో ఎవరైతే యూత్ ఉన్నారో వాళ్ళు స్పీడ్గా డ్రైవ్ చేసేటప్పుడు మీ మదర్ ఇంట్లో మీకోసం వెయిటింగ్ చేస్తుంది అని అయితే కనుక ఇందులో చెప్తుంది, ఈ స్టిక్కర్లో చెప్తుంది. సో ఈ టూ స్టిక్కర్స్కి వీళ్ళతో పాటు ఎవరైతే ఉన్నారో జైహో ఆర్గనైజేషన్ వాళ్ళకి పోలీస్ శాఖ వారు కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. సో వాళ్ళు ఈ కార్యక్రమాన్ని దేనికి చేపట్టారు అనేది వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం, ఈరోజు జయశ్రీ గారు, ఈరోజు మీరు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు, ఏ ఉద్దేశంతో చేపట్టారు? మాది జైహో సర్వీస్ అండ్ ట్రాఫిక్ ఆర్గనైజేషన్ అండి. ఇప్పుడు ట్రాఫిక్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం అన్నమాట. ఇట్ ఈస్ ద ప్రాబ్లం ఆఫ్ ఎవ్రీబడి, నాట్ ఓన్లీ వన్ పర్సన్ ఆర్ టూ పర్సన్స్ అండి. ఒక పొలిటీషియన్ అని కాదు, ఒక సినిమా యాక్టర్ అని కాదు, కులమత భేదాలు ఏమీ లేవు. ఒక రిజర్వ్డ్ క్యాస్టా అన్రిజర్వ్డా అనేది ఈ ట్రాఫిక్ ఏమీ లేదు. ప్రెస్ వాళ్ళకి, మీడియా వాళ్ళకి, అందరికీ కూడా ఈ ప్రాబ్లం అనేది ప్రతిరోజు ఉంది, ప్రతి చోట ఉంది, ఆల్ ఓవర్ ఇండియా ఉంది. ఇది చాలా బర్నింగ్ టాపిక్ కాబట్టి ఈ ప్రాబ్లం తీసుకుంటే అందరికీ ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో మేము స్టార్ట్ చేశాము. అయితే ఎవరో వస్తారు ఏదో చేస్తారని కాకుండా మనం ఏం చేయగలమో చేసేద్దామని చెప్పి బిగిన్ చేసామండి. అయితే ఒక 10 ఇయర్స్ నుంచి మేము ట్రాఫిక్ అవేర్నెస్ క్లాసెస్ స్కూల్స్ అండ్ కాలేజెస్లో కండక్ట్ చేస్తూ ఉన్నాము. అది సరిపోదు, ఇంకా ఏదో చేద్దామనే ఉద్దేశంతో 2 మంత్స్ బ్యాక్ ఇది స్టార్ట్ చేశాము. దీంట్లో భాగంగా స్పీడ్ బ్రేకర్స్కి పెయింట్ వేయటం, ఎందుకంటే అది కనబడక చాలామంది పడిపోయి ఫ్రాక్చర్స్ అవుతున్నాయి. సో అది ఒక 200 స్పీడ్ బ్రేకర్స్కి డిఫరెంట్ సెంటర్స్లో చేసామండి డిసెంబర్ నెలంతా. మీకు ఈ కార్యక్రమం చేయాలని ఆలోచన ఎందుకు వచ్చింది? ఎందుకంటే మనం డైలీ ఫేస్ చేసే ప్రాబ్లమ్సే మనకి ఇన్స్పిరేషన్. రోజు మనం ట్రావెల్ చేస్తూ ఉంటాం కదా, రోజు స్కూటర్ మీద కానివ్వండి, కార్ కానివ్వండి, ఆటో కానీ, బస్ కానీ, ఎందులో వెళ్ళినా సరే మనం ఈ ట్రాఫిక్ ప్రాబ్లంలో నుంచి బయటపడకుండా రాలేము ఇంటికి. యాక్చువల్గా ఇక్కడ అయితే వీళ్ళతో పాటు జైహో ఆర్గనైజేషన్తో పాటు ఏసీబీ గారు కూడా వీళ్ళకి సహకరిస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా అడిగి మనం మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది వీళ్ళు ఈ సేవని మీకు ఎలా అనిపిస్తుంది? ఇది చాలా మంచి కార్యక్రమం అమ్మ. ఈ జైహో ఆర్గనైజేషన్ అనే ప్రైవేట్ ఆర్గనైజేషన్ వల్ల కూడా మేము పోలీస్ శాఖ తరఫున మేము అప్రిషియేట్ చేస్తున్నాము. ఇది ఇంకొక అడ్వైజ్ ఏంటంటే వీళ్ళు హైవే మీద కూడా వీళ్ళు కాన్సన్ట్రేట్ చేసి ఆ హైవేలో కూడా చేస్తే, ఎందుకంటే ఓవర్ స్పీడ్ అనేది ఎక్కువ హైవేలో మనకి యాక్సిడెంట్స్ ఎక్కువ రిపోర్ట్ అవుతున్నాయి కాబట్టి పోలీస్ శాఖ తరఫున వాళ్ళు కూడా అడ్వైజ్ చేస్తాను. మా సిపి గారు ద్వారకా తిరుమల గారు కూడా ట్రాఫిక్ మీద ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, మెన్ కానివ్వండి, ఏది అడినా కూడా ఆయన మాకు ప్రొవైడ్ చేస్తూ ట్రాఫిక్, ఒక మనిషి ప్రాణం చాలా విలువైంది, ఎట్టి పరిస్థితుల్లో ఒక మనిషిని బతికిస్తామే ముఖ్యం కాబట్టి ట్రాఫిక్ చాలా క్రమబద్ధీకరించాలి, అన్ని చర్యలు తీసుకోవాలని కూడా సారు మాకు మీటింగ్లో చెప్తాం జరిగింది. మరొకసారి జైహో వాళ్ళని అభినందిస్తూ ఇలాంటి కార్యక్రమాలు కూడా సొసైటీలో సిటీలో కూడా అందరూ కూడా చేయాలని ఆశిస్తున్నాను. చూశారు కదా, ఓవరాల్గా అయితే కనుక సిపి గారు కూడా చెప్తుంది ఏంటంటే ట్రాఫిక్ని ఖచ్చితంగా నియంత్రించాలని చెప్పేసి సిపి గారు కూడా చెప్తున్నారు. అలాగే వాళ్ళతో పాటు ఎవరైతే సొసైటీలో కొన్ని ఆర్గనైజేషన్స్, ఈ జైహో ఆర్గనైజేషన్ ఎవరైతే ముందుకొచ్చారో వాళ్ళు చేస్తున్నటువంటి ఈ వినూత్న కార్యక్రమాన్ని మేము కూడా అప్రిషియేట్ చేస్తున్నాము. ఖచ్చితంగా ఇలాంటివన్నీ కూడా హైవేలో కూడా ఖచ్చితంగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తే మనకి ఏవైతే యాక్సిడెంట్స్ ఉన్నాయో వాటిని నియంత్రించడానికి ఇది చాలా మంచి ఉదాహరణ అని చెప్పేసి చెప్తున్నారు. కెమెరా పర్సన్ ఆదిత్యతో లీలా, ఏబిఎన్ అందరి జ్యోతి, విజయవాడ.